అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే అండి మా పిల్లల కలెక్షన్ తీసుకొచ్చాను అన్నమాట అంటే నేను డిజైన్ చేసిన కలెక్షన్స్ మీకు చూపిద్దాము జస్ట్ ఫర్ ఐడియా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఎక్కువగా ట్వినింగ్ డ్రెస్సెస్ ఉన్నాయండి అంటే మనకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు సిమిలర్గా ఒక శారీ కానీ అట్లా ఎలా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చూపించాను అన్నమాట కలెక్షన్ వచ్చేసి ఇదండి ఫస్ట్ డ్రెస్ ఇది మా పెద్ద పాపది అండ్ ఇది పర్పుల్ షేడ్లో ఉంది ब्लू कम पर्पल रेंडु मिक्स इदी बेनारोस क्लॉथ अंटे दीनी पैना थ्रेड वर्क चेसारू एलिफेंट प्रिंट्स तोटी मेडम दग्गर इला बॉक्स फ्रिल्स अनेवी वच्चायी ओके विधंगा बॉक्स फ्रिल्स तोटी उंदी मनकि इंदुलो पिंक तोटी हाइलाइट चेसारु काबट्टी ब्लौज वच्चेसी पिंक कलर तीसुकुन्नाम अन्नमाट इदी ब्लौज सो इदी ब्लौज ओके इदी रा सिल्क पैना मिरर वर्क वच्चिंदी अंड बैक साइड वे वरक बोट नेक प्लस मन को विजिबल जिप ओके चाला बहुत चूडा ड्रेस चाल मैं अंड मैं लहंगा क्लॉथ इकड़ स्लीव्स वैसा कोल्ड शोल्डर पटा ओके कॉन्ट्रास्ट कॉम्बिनेशन बहुत अंड इंकोटी इलांट ब्लौज मल्ल मल्ल रीयूज इला स्लीव्स पेक उ దీని దేని పైకి యూస్ చేయలేను ఓన్లీ దీని పైకి మాత్రమే వాడాలి అదే ఒకవేళ స్లీవ్స్ లేవు లేదంటే సెల్ఫ్ కలర్ స్లీవ్స్ పెట్టుకున్నాం అంటే మల్టీ పర్పస్ ఈ బ్లౌజ్ అనేది యూస్ అవుతుంది ఓకే సో ఇది కాంబినేషన్ ఓకే ఇంకొక డ్రెస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది దీని వీడియో ఆల్్రెడీ ఉంది మన ఛానల్ లో అంటే స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్నది కూడా చూపించాను అన్నమాట జస్ట్ ఊర్కే కలెక్షన్ లో చూపిస్తున్నాను మీకు సో ఇది బ్లాక్ అండ్ सिल्वर कॉम्बिनेशन लो उंदी कोंचम ग्रे शेड लो कनिपिस्तुंदी लांग फ्रॉक इदी ओके दीनिकि कूडा कोल्ड शोल्डर्स उन्नाई अंड बैक वच्चेसी ई विधंगा विजिबल जिप पेट्टामु प्लस ई विधंगा पॉट नेक अनेदी पेट्टानु अन्नमाट ओके इदी कूडा चाला बागुंटुंदी अंड तक्कुव खर्चुलो अयिपोयिंदंडी ड्रेस कूडानु इदी स्टिचिंग पैन ओकवेळ एवरिकन्ना स्टिचिंग एला चेसामो अन्नदि कावालंटे ఛానల్లో లింక్ అనేది కూడా పెడతాను డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా పెద్ద పాపది దీని వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ దీని కటింగ్ అండ్ స్టిచింగ్ కూడా నేను ఛానల్లో పెట్టాను ఆల్్రెడీ సో ఈ విధంగా సింపుల్ గా డిజైన్ చేశాను ఇది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సో గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా చాలా సింపుల్ బట్ చాలా బాగుంటుంది ఎలిగెంట్ గా కనిపిస్తుంది పిల్లల పైన వేసినప్పుడు ఇది నెట్ పైన మొత్తం ఈ విధంగా మనకు గోల్డ్ చంకి అనేది ఉండండి ఇట్లా ప్లెయిన్ ఒకటే అంటే మంత లుక్ రాదు ఓన్లీ లోపల సాటిన్ అలా ఉన్నప్పుడు కాబట్టి నేను లోపల ఇంకో లేయర్ కూడా ఈ విధంగా నెట్ అనేది వేసాను తర్వాత సాటిన్ అలాగే కాటన్ లైనింగ్ కూడా యూస్ చేశాను ఇలా ట్రాన్స్పరెంట్ వాటికి సాటిన్ వేసుకోవడం చాలా మంచిగా ఉంటుందన్నమాట లైక్ షైన్ బాగుస్తుంది కానీ మస్ట్ అండ్ షుడ్ గా మీరు కాటన్ కూడా వాడాల్సి వస్తుంది ఇలాంటి యూస్ చేసేటప్పుడు ఎందుకంటే పిల్లలకు సాటిన్ ఒకటే సరిపోదండి ఎందుకంటే ఓకే इंको ड्रेस चूपिस्तानु सो इदोच्चेसी मा चिन्न पापदंडी इदी आर्गांजा पैना कट वर्क वच्चिन क्लॉथ तीसुकोनी ई विधंगा डिजाइन चेसानु ओके सो नेक वच्चे वरकु मल्ली प्लेन आर्गांजा क्लॉथ अनेदी तीसुकोनी ई विधंगा मल्टी लेयर्स चेसानु अन्नमाट रफल्स लागा नेक दग्गर रफल्स पेट्टामु अंड स्लीवलेस चिन्न पिल्ललकु मैक्सिमम इला कुट्टुकोवडमे बागुंटुंदी एंदुकंटे ई डिस्टर्बेंस वल्ल वाळ्ळु असलु ड्रेसेस वेसुकोरु सो इदी कॉम्बिनेशन बैक वच्चे वरकु विजिबल जिप पेट्टानु कोंचेम डिफरेंट लुक वस्तुंदंडि विजिबल जिप अनेदी पेडिते अंदुलो कूडा कोंचेम डल गा गानी पेस्टल कलर्स गानी उन्नप्पुडु दानिपैन इट्ला गोल्डन कलर गानी सिल्वर कलर गानी वाडडं वल्ल मंचि एलिगेंट लुक वस्तुंदि सो ई विधंगा క్లాత్ మిగిలితే ఆర్గాన్జా క్లాత్ తోటి ఈ విధంగా చిన్న చిన్న లైక్ టజల్స్ లాగా చేసి పెట్టాను అన్నమాట అండ్ ఈ ఫ్లవర్ కూడా చేసి పెట్టేసాను ఓకే సో ఇక్కడ బటన్స్ తీసుకొచ్చి పెట్టానండి ఇక్కడ ఒకటి బటన్ మరి ఎందుకు ప్లెయిన్ గా ఐపోయినట్టు అనిపిస్తుంది నాకు సో అందుకని చెప్పి ఈ విధంగా బటన్స్ అనేది పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా చిన్న పాపదండి ఇది వచ్చేసి బెనారస్ క్లాత్
బెనారస్ ఇప్పుడు మనకు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అలాంటి బెనారస్ క్లాత్ అనమాట. కానీ మంచి కాంబినేషన్ ఇది. అండ్ పైన వచ్చేసే వరకు బ్లూ కలర్, కింద రెడ్ అండ్ బ్లూ బార్డర్. బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది. నేను చాలా వరకు ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టేశాను అనమాట. లోపల ఫ్రిల్డ్ అనేది ఉంది, ఇక్కడ ఫ్రిల్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లౌజ్ పైన కూడా గోల్డెన్ కలర్ తోటి చమ్కీ వచ్చింది. స్లీవ్స్ అది ఏది పెట్టకుండా ఈ విధంగా చిన్న ఫ్రిల్ లాగా పెట్టేశానండి. చాలా బాగుంది డ్రెస్ మాత్రం. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసి జిప్పర్ పెట్టాను. మాక్సిమం నేను జిప్పర్ పెడతానండి, అది కూడా హిప్ వరకు పెడతాను. ఎందుకంటే పిల్లలకు కొంచెం పెద్దయినాక కూడా పట్టాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తానన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసి ట్విన్నింగ్ డ్రెస్సెస్ అండి. అంటే ఇద్దరికి సేమ్ ఒక శారీ తీసుకుని ఇద్దరికి ఎలా కుట్టించాలి అన్నట్టు. ఇది మా పాప చిన్న పాప ఫస్ట్ బర్త్డే కనేసి చేపించాను అనమాట. సో ఇది అంటే శారీ ఏంటో నాకు ఐడియా లేదు, ఇది ఫ్యాన్సీ శారీ ఇది. బట్ కాంబినేషన్ మాత్రం ఆసమ్ కాంబినేషన్ అండి, మెరూన్ అండ్ గోల్డ్ క్రీమ్ కలర్ త్రీ కాంబినేషన్ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది నాకు అసలు అప్పుడు. ఇది మా చిన్నపాపదే, అంటే తను బాగా పొడవైపోయింది అనేసి ఫ్రిల్ అది ఉంటే ఇప్పేశాను, అందుకే ఇంత పెద్దగా కనిపిస్తుంది ఇది. ఇది దీనికి కాంబినేషన్గా నేను క్లాత్ తీసుకున్నానండి, సపరేట్గా ఇట్లా క్లాత్ తీసుకున్నాను, బెనారస్ క్లాత్ అనేది తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను బ్లౌజ్. ఓకే, దీనికి కూడా వచ్చేసి సింపుల్గా బుట్ట చేతులు పెట్టించేసి స్టిచ్ చేయించాను. ఇది యాక్చువల్లీ అయితే నేను బయట చేయించాను, అప్పుడు నేను కుట్టలేదన్నమాట. చాలా చాలా బాగొచ్చింది ఇది. ఓకే, ఇది ఒక కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ మా పెద్ద పాపది. ఇది కూడా సేమ్ అండి, కాకపోతే తనకి చిన్నపిల్లలు కదా అనేసి తనకి బాడీ అది వేయించాము. తినకైతే అలా ఏం వేయించలేదు, జస్ట్ ఇట్లా వేస్ట్ దగ్గర టై చేసుకునేలాగా కుట్టించాను అనమాట. ఫ్రిల్స్ పెట్టేసాము, ఇక్కడ బాగా లెంతీగా పెట్టుకున్నాము. శారీస్ కుట్టించేటప్పుడు మాత్రం మా కంపల్సరీ చెప్పండి, కుట్టించుకునేటప్పుడు ఫ్రిల్ అనేది కొంచెం పెద్దగా పెట్టండి అని చెప్పేసి. వీళ్ళు తొందరగా పెద్దగా అవుతుంటారు కాబట్టి మనకు 1-2 ఇయర్స్లోనే ఇది పట్టకుండా అయిపోతాయి. సో ఇది పాపది. తినకొచ్చేసి సపరేట్గా తీసుకోలేదండి, మాకు ఇది బ్లౌజ్, యాక్చువల్గా బ్లౌజ్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్ని యూజ్ చేసి మన శారీలో బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా, దాన్ని యూజ్ చేసి ఈ విధంగా కుట్టించాను అనమాట. దానికి స్లీవ్స్ పట్టట్లేదు అందుకనేసి దీన్ని స్లీవ్స్ తీసేసి స్లీవ్లెస్ లాగా చేసేసాను నేను. ఇది ఇంకో కాంబినేషన్. ఓకే, ఇంకొక ట్విన్నింగ్ అండి. ఇది కూడా శారీ, అసలు కలర్ చూస్తేనేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది. దీన్ని శారీతో డిజైన్ చేశాము, ఇది మా పెద్ద పాపది. ఇలాంటి ఆడ్ కలర్ శారీస్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం ఎవరికో ఇచ్చే బదులు పిల్లలకి చేయొచ్చండి, ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇలాంటిది మనం కట్టుకోలేము, ఈ మోస్ట్లీ మనం ఏంటంటే ఇవి కొనము, ఎవరైనా పెడితేనే వస్తాయి ఇలాంటి కలర్స్. బట్ దీనిలో ఏం చేయాలంటే కొంచెం ట్రెండీగా ఆలోచించి కాంబినేషన్స్, మంచి మంచి కాంబినేషన్స్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు ఇది ఎంత మంచి లుక్ వస్తుందని నేనైతే అసలు అనుకోలేదు మా పాపకి. సో ఇది కూడా నేను 2 లేయర్స్ చేశానండి, వీడియో కూడా తీసాను అప్లోడ్ చేద్దామని, బట్ నేను చేయలేదు. 2 లేయర్స్ ఇద్దరికీ వచ్చిందంటే అసలు చాలా బాగా వచ్చిందనమాట, ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. నడుం దగ్గర వచ్చేసి ఈ విధంగా ఎలాస్టిక్ పెట్టాను. ఫస్ట్ లేయర్కి వచ్చేసి పీకో చేశాను, ఎందుకంటే మనకు వేవ్ తెలియాలి కాబట్టి కొంచెం వైర్ యూజ్ చేసి పీకో చేశాను. అండ్ సెకండ్ లేయర్కి వచ్చే వరకు ఇది లేస్, నా దగ్గర ఆల్రెడీ ఉన్న లేస్ని నేను దీనికి యూజ్ చేశాను అనమాట. అండ్ లైనింగ్ వచ్చే వరకు నేను క్రేప్ యూజ్ చేశానండి, ఎందుకంటే మళ్ళీ దీనికి కాటన్ వేసినా కూడా కొంచెం డల్ అనిపిస్తుంది, సాటిన్ వేస్తే మళ్ళీ కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేసేసాను. అండ్ ఈ కాంబినేషన్ ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ కాంబినేషన్ తోటి నేను టెసల్స్ చేశాను అనమాట. ఇవే ఈ డ్రెస్కి హైలైట్ అని చెప్పొచ్చు, చాలా బాగా వచ్చింది. ఇది క్రాప్ టాప్ మా పెద్ద పాపది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది, ఇది బ్లౌజ్ అండి, మొత్తం గోల్డెన్ తోటి సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనికి. ఇదేంటంటే లైట్గా పఫ్ హ్యాండ్స్ పెట్టానండి, పెద్దగా కూడా కాదు, లైట్గా పఫ్ హ్యాండ్స్ పెట్టాను. అండ్ బ్యాక్ వచ్చేవరకు ఈ విధంగా, సో బ్యాక్ వచ్చేవరకు ఈ విధంగా డిజైన్ చేశాను. ఓకే,
చాలా మంచి కాంబినేషన్స్ అండి. మన దగ్గర ఇంకేమన్నా కలర్స్ ఉన్నా కూడా ఇలా పేర్ అప్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. సో ఇది ఓవరాల్ లుక్ దీనిది. ఓకే, అండ్ ఇంకొకటి కూడా చెప్తానండి, ఇలాంటి బ్లౌజెస్ అంటే ఇట్లా లైక్ ఇండివిజువల్గా తీసుకొని ఇలా స్టిచ్ చేయడం వల్ల దీనికి ఈ బ్లౌజ్ అనేది ఇంకొక డ్రెస్కి కూడా కాంబినేషన్గా మనం యూజ్ చేసుకోవచ్చు, అందుకని ఇలా తీసుకొని స్టిచ్ చేశాను నేను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా చిన్న పాపదండి. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత చేసి ఇది చూపించేది మా ఎఫర్ట్స్, కానీ మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చాలి అన్నదే ఫస్ట్ ఇంపార్టెన్స్. ఎందుకు చేస్తున్నామని అంటే మనం చేసింది ఎంతో కొంతమందికి నచ్చకపోతుందా అన్న ఒక ఇంటెన్షన్తో వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తేనే మాకు కొంచెం బూస్టప్ లాగా అనిపిస్తుంది. ఓకే, అంటే పలానా ఇలాంటి పర్టికులర్ వీడియోస్ చేస్తే వీళ్ళకి బాగా రీచ్ అవుతుంది, నచ్చుతుంది అన్నది మాకు కూడా తెలుస్తుంది అన్నమాట. మేము అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ కంటెంట్ నచ్చి ఛానల్ బాగుంది, మనకు ఏదైనా యూస్ఫుల్, ఈ మా ఛానల్ నుంచి ఏదైనా సరే చిన్న కంటెంట్ అయినా సరే మీకు నచ్చుతుంది అనుకుంటే మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే మేము ఆ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మా చిన్న పాపది. ఓకే, నాకు పెద్ద పాప చూపించాను కదండి, సో ఇది చిన్న పాపది. తినకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుట్టాను, అంటే తనకి క్రాప్ టాప్ లాగా చేశాను కదా, బట్ తినకు వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ చేశాను. కానీ తినకు కూడా టూ లేయర్స్ చేశాను, వన్ టూ లేయర్స్. ఓకే, లైనింగ్ ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే అండి, కొంచెం చూసి కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా కానీ, లైక్ అంటే లెంత్ కానీ అది కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని చేపించుకోవాలి ఇలా డిజైన్ చేసుకునేటప్పుడు. ఒకటే శారీని నేను రెండు డ్రెస్సెస్కి టూ టూ లేయర్స్ యూజ్ చేశాను అన్నమాట. సో దీనికి ఇలా టూ లేయర్స్ కుట్టించుకోవాలి అన్నప్పుడు మీరు ఏదన్నా ఒక ప్యాటర్న్ అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి టైలర్కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి చేసేటప్పుడు తక్కువ బడ్జెట్లో అయిపోతాయండి. ఆల్మోస్ట్ ఈ శారీ వచ్చేసి ఒక 400 అలా ఉండొచ్చు నాకు తెలిసి, అంతే. అది కూడా విత్ లేస్ వచ్చింది, నేను దాన్ని మొత్తం తీసేసి ఇలా ప్లెయిన్ శారీ లాగా చేశాను. అండ్ ఈ క్లాత్ వచ్చే వరకు కొంచెం కాస్ట్లీ అండి, ఎంతైనా కొంచెం మీటర్ 350 అలా పడింది. ఇట్లా కొంచెం కాస్ట్లీ క్లాత్ ఒకటి తీసుకున్నా ఇలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట, ఇద్దరు పిల్లలకు వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఏంటంటే అండి, కాంబినేషన్ కోసం మరీ ప్లెయిన్గా అయిపోయింది, పాపకైతే లేస్ వేసాను పెద్ద పాపకి. సో తినకు వచ్చేసి ఈ విధంగా చిన్న లేస్ తీసుకున్నాను గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో ఈ విధంగా లేస్ తీసుకొని దీనికి కుట్టేశాను అనమాట టూ లేయర్స్కి. తినకు రెండు లేయర్స్ ఈ విధంగా బాగా ఎలివేట్ అయ్యాయి, ఎందుకంటే డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది లేస్ వేయడం వల్ల. పైన వచ్చే వరకు సింపుల్గా కొంచెం స్టార్ నెక్ లాగా ఇలా పెట్టానండి, యోక్ పార్ట్కి స్టార్ నెక్ లాగా పెట్టేశాను. అండ్ బ్యాక్ వచ్చే వరకు చిన్ని డ్రాప్ షేప్ లాగా, వీళ్ళకి పెద్దగా పెడితే అంతగా ఫిట్ అవ్వండి, అందుకనేసి నేను ఈ విధంగా చిన్నగా పెట్టేసి జిప్పర్ అటాచ్ చేసేసాను. అండ్ స్లీవ్స్కి వచ్చేసి నాకు క్లాత్ సరిపోలేదు, ఎందుకంటే నేను రా సిల్క్ క్లాత్, కాటన్ సిల్క్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఇలా చిన్న చిన్న లేయర్స్ పెట్టాను, టూ లేయర్స్. ఫైనల్లీ ఇక్కడ మాత్రం వీళ్ళకు గుచ్చుకోకుండా చూసుకోవాల్సి వస్తుంది మనం చిన్నపిల్లలకు కుట్టేటప్పుడు అండర్ ఆర్మ్స్ దగ్గర. ఓకే, సో ఇది ఓవరాల్గా. అండ్ దీనికి ఇంకొక ఫ్లవర్ కూడా చేశానండి, మీకు అది కూడా చూపిస్తాను నేను. దీనికి వచ్చే వరకు నేను డోరీస్ అలా ఏం పెట్టలేదండి, కాకపోతే పెడితే ఏదైనా బాగుంటుంది అనిపించింది, కానీ డోరీస్ రెగ్యులర్గా అయిపోతాయి అని చెప్పి దీనికి ఇక్కడ యూజ్ చేసిన కాటన్ సిల్క్ క్లాత్ తోటి నేను ఈ విధంగా ఫ్లవర్ చేశాను, లైక్ అంటే టై చేసుకునే విధంగా. ఇది ఇలా లాంగ్ రిబ్బన్ లాగా పెట్టేసి విధంగా ఫ్లవర్ చేశాను అన్నమాట. సో ఒక్కసారి పెట్టి చూపిస్తాను మీకు, ఇది లుక్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చండి. అదే మనం బెనారస్ క్లాత్ మీరు ముందు కూడా చూసారు, బెనారస్ది పాపది కూడా చూపించాను కదా, మీటర్ వచ్చేసి 450 అలా పడిందండి. అంటే బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది పిల్లలిద్దరికీ చేయాలన్నప్పుడు. అండర్ బడ్జెట్ కావాలి అంటే సింపుల్గా శారీస్ ఏవైనా తీసేసుకొని ఒక 1000 రూపీస్ శారీ తీసుకున్నా కూడా మనకు మనం కుట్టుకోగలిగితే మాత్రం ఇంకా చాలా తక్కువే అవుతుందండి. స్టిచ్చింగ్ చేయించాలంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది కలెక్షన్ అండి, ఇది పార్ట్ 1 మాత్రమే.
అంటే మొత్తం ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా చూపించేస్తే మీకు వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. సో దీన్ని పార్ట్ టూలుగా చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో మొత్తానికి వీడియో అయితే కంప్లీటెడ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.